మీ ఇంట్లో దొంగతనం జరిగిందా? మీ ఇంట్లో ఎవరైనా తప్పిపోయారా? అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళే పనే లేదు. ఆమెకు వద్దకు వెళ్తే చాలు, అరచేతిలో పసరు వేసి దొంగల్ని ఇట్టే పట్టేస్తుందంటుంది. అమాయకులైన ప్రజలను అరచేతిలోనే స్వర్గం చూపించి మోసాలకి తెగబడుతుందామె. దొంగతనాలు ఎవరు చేశారో కూడా చెప్పేస్తానంటూ అందరినీ బొరిడి కొట్టించి అందిన కాడికి దోచుకుంటోంది. మంత్రగత్తె అవతారం ఎత్తిన ఈ మాయలేడీపై ఆమె చేతుల్లో మోసపోయిన వారు, ఆమె చేష్టల కారణంగా ఇబ్బందులు పడ్డవాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి పెంటపాడు మండలం అల్లంపురం రజికపేటలో ప్రశ్న పేరుతో మోసాలకు పాడుపడుతున్న మల్లపు రామసీత అనే మహిళపై పెంటపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దొంగతనం జరిగిన చోట అనుమానం ఎవరిపై ఉందో తెలుసుకొని వారే దొంగలని అమాయకులను బలి చేస్తుందని బాధితులు వాపోతున్నారు. ఈమె చెప్పిన మాటలతో దొంగ అని ముద్రపడ్డ వాళ్ళల్లో చాలామంది ఆత్మహత్య యత్నాలు చేసుకోగా ఇంకొన్ని కుటుంబాలు విడిపోయాయని వాపోతున్నారు. రెండు రాష్ట్రాల నుంచి కాక సుదూర ప్రాంతాల నుంచి ఈమె దగ్గరకు వచ్చి మోసపోతున్న ప్రజలు కోకొల్లాలని చెబుతున్నారు. రోజుకు వేలల్లో, నెలకు లక్షల్లో అవసరాన్ని బట్టి అమాయకుల నుంచి అడ్డంగా డబ్బులు వసూలు చేస్తుందని అంటున్నారు. ఈమె మాయమాటలకు మోసపోయి చేతులు కాల్చుకున్న వారంతా తిరిగి ఈమె ఇంటికే వచ్చి గొడవలకు దిగుతున్నారు. ఇదే కోవలో దొంగ అని ముద్ర వేయించుకున్న జక్కుల వెంకటలక్ష్మి అనే మహిళ నిన్న రామసీత ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ మాయలేడి రామసీతపై కఠిన చర్యలు తీసుకోవాలని పెంటపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంజనమేస్తానని చెబుతూ జరిగింది జరిగినట్టు, లేనిది ఉన్నట్లు ప్రజల్ని మభ్యపెడుతూ డబ్బులు దండుకుంటోంది. ఆమెతో ముందుగా అపాయింట్మెంట్ కావాలంటే బండిపై వస్తే 500, కారులో వస్తే 1000 రూపాయలు ముందుగా ముక్కుపిండి వసూలు చేస్తుందని బాధితులు చెబుతున్నారు. అలా వెళ్ళిన వారిని ఇంట్లోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ మూసేసి దీపపు వెలుగులో చిన్నపిల్లలకు అరచేతిలో పసరు వేసి వస్తువులు ఎక్కడ పోయాయో చూడమని చెబుతోంది. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రం అరచేతిలో దృశ్యాలు కనపడతాయని నమ్మించి వారిని మాత్రమే తీసుకురమ్మని పసరు పోస్తోంది. ఇంట్లో దొంగతనం జరిగిందని వచ్చే బాధితుల బలహీనతను సొమ్ము చేసుకుంటూ డబ్బు పొలాలు కొనుగోలు చేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు రామసీతపై 420 చీటింగ్, 506, 506 సెక్షన్ల ప్రకారం పెంటపాడు పోలీస్ కేసులు కూడా నమోదు చేశారు. దీంతో ఈమె వల్ల బాధింపబడిన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈమె చేసే మోసాలు నచ్చని అల్లంపురం గ్రామస్తులు ప్రజల్ని నమ్మించి మోసం చేస్తుందని, ఈమెను నమ్మొద్దని ఈమె ఇంటి ముందు ఫ్లెక్సీ వేసి ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి మోసాలకు మరొకసారి చేయకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అరచేతిలో పసురు పోసి మాయమాటలతో మోసం చేస్తున్న మాయలేడి మల్లపు రామసీతపై అరదండలు విధించారు. పసురు పోసి దొంగతనాలు ఎలా జరిగాయో అరచేతిలో చూపించేస్తానంటూ నమ్మబలుగుతూ మోసాలకు పాల్పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని కొట్టండి.